అందరికీ ఆత్మ ప్రణామాలు కాంతి ధ్యానాల్లో అతి ముఖ్యమైన ప్రైమరీ కాంట్రాక్ట్ రిమూవల్ ప్రోటోకాల్ గురించి తెలుసుకుందాం ఇది ఎందుకు చెప్పుకుంటున్నాము దీనివల్ల ఉపయోగాలు ఏమిటి అనేది తెలుసుకుందాం దాని గురించి తెలుసుకోవాలంటే మనం ఈ భూమి మీద ఎలా జన్మ తీసుకున్నాము ఎందుకు జన్మ తీసుకున్నాం అనేది తెలుసుకోవాలి అసలు మనం ఎక్కడి నుండి వచ్చామో చూస్తే కనుక మనమంతా రకరకాల గెలాక్సీల నుండి వచ్చి ఉన్నాం రకరకాల గెలాక్సీల నుండి ఎందుకు వచ్చామంటే ఈ భూమి కొన్ని రకాల కారణాల వలన కొన్ని పరిస్థితుల వలన చీకటి శక్తుల యొక్క నిర్బంధంలోనికి వెళ్ళిపోయింది ఈ భూమిని ఈ నిర్బంధం నుండి బయటకు తీసుకురావడానికి ఆ మూల చైతన్యం యొక్క ఆదేశానుసారమైనా అవ్వచ్చు లేదా వారి యొక్క రిక్వెస్ట్ అయినా అయ్యి ఉండొచ్చు లేదా మనంతటి మనమే డిసైడ్ అయ్యి ఈ ఓక్లో ఉంటామని మనం జన్మ తీసుకుని ఉన్నాము అలాగ మనము ఎన్నో గెలాక్సీల నుండి ఎన్నో స్టార్ సిస్టమ్ల నుండి మనం ఇక్కడ జన్మ తీసుకోవటం జరిగింది మనమంతా కూడా మన గెలాక్సీల్లో ఎంతో శక్తివంతమైన వారం ఎంతో విల్ పవర్ ఉండేది ఎంతో చైతన్యం కలిగి ఉండేవాళ్ళం అలాగే ఎన్నో రకాల క్వాలిటీస్లో మనమంతా నిష్ణాతులమైనటువంటి సోల్స్ మనం ఈ భూమిని థర్డ్ డైమెన్షన్ నుండి ఫిఫ్త్ డైమెన్షన్ నుంచి తీసుకురావడానికి జన్మ తీసుకున్నాం ఇటువంటి పరిస్థితుల నుండి భూమిని బయటికి రావాలి అంటే విశ్వంలోనే అతి నైపుణ్యవంతులైనటువంటి సోల్స్ ఇక్కడ జన్మ తీసుకోవాలని ఆ మూల చైతన్యం నిర్ణయం ప్రకారం మనం జన్మ తీసుకోవడం జరిగింది మనమంతా కూడా అతి శక్తివంతమైన వారం అది తెలియకుండా ఉండటానికి అవన్నీ మర్చిపోవటానికి చాలా కారణాలు ఉన్నాయి మనం ఎన్నో జన్మలు తీసుకుంటూ ఈ ఫైనల్ స్టేజ్లో ఇప్పుడు ఇలా కలిసికట్టుగా వర్క్ చేయడానికి ఇలా కనెక్ట్ అయ్యి ఉన్నాం సో మనం ఎప్పుడైతే డిసైడ్ అయ్యి ఈ భూమి మీద జన్మ తీసుకుందామని అనుకుంటామో అప్పుడు మనకి మనలో ఉన్న విల్ పవర్ ఇంట్యూషన్ మేనిఫెస్టేషన్ పవర్ ఇవన్నీ కూడా మనం మన స్టార్ సిస్టంలో ఉన్నప్పుడు మన సొంతం కాకపోతే ఈ భూమి మీద జన్మ తీసుకోవడానికి వచ్చినప్పుడు ఈ భూమి చుట్టూ మాయపురుందని చెప్పుకుంటున్నాం కదా ఆ మాయపరి దగ్గరికి వచ్చేసరికి ఈ భూమి ఎవరి దిగ్బంధంలో ఉందో అంటే ఎవరైతే కబ్జా చేశారో వారు మనల్ని ఆపి మన నుండి కొన్ని ఒప్పందాలు తీసుకోవటం జరుగుతుంది ఈ భూమి ఆర్కన్స్ బ్లాక్ టీషర్ట్స్ అనే చీకటి ఆధీనంలో ఉంది వారు మనం జన్మ తీసుకోవడానికి వచ్చినప్పుడు వారు మనకి కొన్ని రూల్స్ కంట్రోల్స్ కొన్ని కాంట్రాక్ట్స్ చెప్తారు ఎలా అయితే మనం అద్దీ ఇంట్లోకి దిగినప్పుడు మనకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇస్తారో అలాగా అవి ఏంటంటే నీ విల్ పవర్ని మర్చిపోవాలి నీ చైతన్యాన్ని నీ క్వాలిటీస్ని తగ్గించుకోవాలి ఒక్కోసారి ఈ జన్మ పరంపరలో మనం పూర్తిగా తగ్గిపోతూ ఉంటాయి మనకి అలాగే మనకి ఈ క్వాలిటీస్ ఉండేవి అనే విషయం కూడా మర్చిపోతాం ఇంకా మనం కాంతి అనే విషయాన్ని కూడా మర్చిపోయి మన నిజతత్వాన్ని పూర్తిగా మర్చిపోయి వారిచ్చిన కండిషన్స్కి ఓకే చెప్పి వారి అగ్రిమెంట్స్ మీద సైన్ చేసి మనం జన్మ తీసుకున్నాం అదే సమయంలో మనకి తెలియనిది ఏంటి అంటే ఎలా అయితే మనం ఒప్పందం తీసుకున్నామో అలాగే ఆ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసుకునే శక్తి ఉంది అనే విషయము చాలా మర్చిపోతూ ఉంటాము ఆ క్యాన్సిల్ చేసుకునే శక్తి అనేది ఈ ప్రైమరీ కాంట్రాక్ట్ రిమూవల్ ప్రోటోకాల్ ఈ ప్రోటోకాల్ చెప్పుకోవడం ద్వారా మన చైతన్యం ఎక్స్పాండ్ అయ్యి మన ఫ్రీ విల్ పెరుగుతుంది అలాగే ఇన్ట్యూషన్ పెరుగుతుంది మన యొక్క కెపాసిటీస్ పెరిగి మన యొక్క సోల్ డిజైన్లను అడుగుపెట్టి మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకునే అవకాశం ఈ ప్రోటోకాల్ ద్వారా ఏర్పడుతుంది ఈ ప్రోటోకాల్ మనం డైలీ చెప్పుకోవాలి వీలైనంత వరకు బిగ్గరగా చెప్పుకోవాలి లేని కా కాని పరిస్థితుల్లో ఇన్నర్లో చెప్పుకోవాలి అలాగ ఒక రోజు చెప్తే అయిపోతుందేమో అని అనుకుంటారేమో కానీ రోజు చెప్పుకోవాలి ఎందుకంటే మనం ఈ భూమి మీదకి వచ్చి ఎన్ని జన్మలు తీసుకున్నామో మనకి తెలియదు వేల కొలది జన్మలు తీసుకుని ఉండొచ్చు వందల కొలది జన్మలు తీసుకుని ఉండొచ్చు మనం ఒకసారి ప్రోటోకాల్ చెప్పగానే ఒక జన్మది క్యాన్సిల్ అవుతుంది వారు మళ్ళీ మనకి ఇంకో అగ్రిమెంట్ బయటకు తీస్తారు సో మనం డైలీ చెప్పుకోవాలి ఈ డైలీ చెప్పుకోవటం ద్వారా మన యొక్క చైతన్యం విస్తరించబడి మన ఆత్మ ఉన్నతంగా ఎదగడానికి సహాయపడుతుంది ఈ ప్రోటోకాల్ అలాగే ఈ ప్రోటోకాల్ని ఒక పేపర్ మీద నోట్ చేసుకుని కిందన మనం సైన్ చేసి మన దగ్గర అట్టే పెట్టుకోవాలి ఎందుకంటే ఆర్కన్స్ మన వైపు చూసినప్పుడు మనం అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసుకున్నా ఉన్న ఒక ప్రూఫ్ మన దగ్గర ఉంటుంది ఈ ప్రోటోకాల్ మనకి క్రాక్ ద బిలీఫ్ ఛానల్లో లభిస్తుంది ఈ క్రాక్ ద బిలీఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే ఆధ్యాత్మికంగాను భౌతికంగాను ఉన్నతంగా ఎదగటానికి ధ్యానాల గురించి వివరాలు అందించడానికి అనువుగా బోధి ధర్మ స్పిరిచువల్ కేర్ సెంటర్ క్రియేట్ చేయబడింది మీరంతా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ